తెలంగాణ రాజకీయాలలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి కేసీఆర్ లైఫ్ ఇచ్చారు ఎందుకంటే క్రిందటిసారి హిందుత్వ అన్నటువంటి కాన్సెప్ట్ని టచ్ చేసింది భారతీయ జనతా పార్టీ దానికి రీజన్ అయినటువంటి పాయింటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామం దుబ్బాక ఎన్నికల్లో ఓటమి కావచ్చు ఆ తర్వాత హైదరాబాద్ ఎన్నికల్లో ఓటమికి కావచ్చు కారణం ఏంటి అంటే ఎంఐఎంతో పొత్తు ఓ బహింస లాంటి సంఘటనల్లో ఎంఐఎం కోసం అక్కడ ఉన్నటువంటి వాళ్ళని వదిలేయటం వాళ్ళు చివరికి ప్రవాస హైదరాబాదుల కింద ప్రవాస దుబ్బా దుబ్బాక వాళ్ళ కింద హైదరాబాద్లో సారీ ప్రవాస భయంస వాళ్ళ కింద అక్కడ బ్రతకాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇట్లాంటి పరిణామాలకు కారణమవుతోంది తన మిత్రుత్వం అన్నదే అక్కడ ప్రొజెక్ట్ చేసుకొచ్చారు రెండో పక్కన ఏ ఎలాగ కేసీఆర్ విమర్శిస్తారు అన్నటువంటి పాయింట్ని టచ్ చేస్తూ వచ్చారు అందుకని నే కూడా వెనక ముందు ఆడింది తెలంగాణ రాష్ట్ర సమితి ఈవెన్ ఎన్నికల్లో ప్రచారం కింద తీసుకుంది కూడా మీరు సరైనటువంటి మద్దతు ఇవ్వకపోతే మెజారిటీ ఇవ్వకపోతే కనుక ఎంఐఎంతో పెట్టుకోవాల్సి వస్తుంది అప్పుడు వీళ్ళు అనేటువంటి ప్రచారం జరుగుతుందని ఒక రకమైన బ్లాక్ చేశారు బెదిరించారని చెప్పచ్చు అంటే ఎంఐఎంతో ఆల్రెడీ కలిసి ఉన్నారు ఇప్పుడు మేము కలిసిలేము మళ్ళీ కలిసే పరిస్థితి వస్తుంది మీ వల్లనా అని కేంద్ర సార్ అయితే మరి కలిసే పరిస్థితి జనం వల్ల కాదు కదా వంద మంది ఇచ్చినా కూడా కలిసినే ఉన్నారు కదా అట్లాంటప్పుడు ఆ మాటకి వాల్యూ లేదు ఇప్పుడు యాభై మంది కాబట్టి మీ వల్లనే అని చెప్పేదానికి వ్యాల్యూ లేదు ఇంకోటి అధికారికంగా వాళ్ళకే ఉంది పూర్తిస్థాయి మెజారిటీ కొంత తక్కువ ఉండవచ్చును అట్లాంటి సందర్భంలో ఎంఐఎం మద్దతుతో ఈవేళ కేకే గారి కుమార్తె మేయర్ అయ్యారు రెండో పక్కన డిప్యూటీ మేయర్ కూడా టీఆర్ఎస్సే తీసుకుంది ఎంఐఎంకి ఇవ్వలేదు కాబట్టి మద్దతు మాత్రమే అన్నటువంటి సంకేతం పంపిద్దామని చూసిన ఎంఐఎం మద్దతుతోనే జరిగింది ఎందుకంటే బీజేపీ పోటీకి పెట్టకపోయి ఉంటే డైరెక్ట్గా టీఆర్ఎస్ గెలిచిపోయింది అయిపోయేది బీజేపీ అక్కడే బండి సంజయ్ గేమ్ ప్లే చేసింది బీజేపీ తరపున కూడా మేయర్ పీటీ మేయర్ అభ్యర్థి అని ప్రకటించేటప్పటికీ అప్పుడు ఖచ్చితంగా ఇక్కడ పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది పొత్తు అది అధికారికంగా చెప్పాల్సి వచ్చింది లేకపోతే సైలెంట్ అయ్యి ఉండేవాళ్ళు ఎప్పుడైతే అది జరిగిందో ఎంఐఎం టీఆర్ఎస్ కలిసి ప్రయాణిస్తున్నాయి అన్నటువంటి సంకేతాన్ని ఇచ్చారు ఇప్పుడు ఎంఐఎం చేసే ప్రతి తప్పు టిఆర్ఎస్కి శాపం అదే సందర్భంలో టిఆర్ఎస్ సంబంధించినటువంటి ప్రభుత్వ వ్యతిరేకత ఎంఐఎంకి కష్టం ఇది బండి సంజయ్ వ్యూహం ఫలించిందని ఏ